జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ బయటకు పంపించడానికి లేదు. ఇప్పుడు మీరు మీడియా సెంటర్లో ఉంటారు, ఒకవేళ ఎవరైనా లోపలికి ఓన్లీ ప్రింట్ మీడియా మాత్రమే అనుమతించాల్సి వస్తుంది. ఎందుకంటే లోపలికి ఎలక్ట్రానిక్ మీడియా తీసుకుని వెళ్ళిన తర్వాత బయటకు ఇన్ఫర్మేషన్ పోతే ఎలక్షన్ కమిషన్ ప్రకారం 5 గంటల తర్వాతనే పబ్లిష్ చేయాలి. కాబట్టి మనకు బహుశా అదే టైంకి వస్తుండొచ్చు. పోస్టల్ బ్యాలెట్ అయిపోయి ఈ ఫస్ట్ కొంచెం ఫస్ట్ రౌండ్ లేట్ అవుతుంది ఎలాగో, సో ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ముందు వచ్చినా కూడా రిజల్ట్ డిక్లరేషన్ మాత్రం బయట 5 తర్వాతనే బయటికి చెప్పాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఇది రెండవది. అండ్ రేపు ఈ 52వ వార్డు పురాణపూర్లో రీపోలింగ్ జరుగుతుంది. సేమ్ టైమింగ్స్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 36 పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఓటర్స్ పోల్ స్లిప్స్ అడగవద్దని వాళ్ళకి చెప్పడం జరిగింది. కాకపోతే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్లను పెట్టి అక్కడికక్కడే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఇంక్ పెట్టేటువంటి విధానం కూడా ఫస్ట్ ఆల్రెడీ లెఫ్ట్ ఫింగర్కి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మధ్యవేల మీద చుక్కగా పెట్టాలని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా. అట్లాగే ఓటర్ విధిగా తమ గుర్తింపు కార్డులో 21 ఎపిక్ కార్డు లేదా మిగతా 21లో ఒకటి తప్పకుండా తీసుకొని రావాలి. ఈ రోజు అంతటా కూడా అక్కడ ప్రచారం కూడా చేయడం జరుగుతుంది రేపు రీపోలింగ్ అనే విషయంలో. సో పురాణపూల్ వార్డులో మొత్తం 34,413 ఓటర్లు ఉన్నారు. దాదాపు 200 మంది ఎన్నికల సిబ్బంది వారికి అలాట్ చేయటం, దాని తర్వాత ఇప్పుడు బయలుదేరడం కూడా 3 గంటలకు ఆల్మోస్ట్ దే ఆర్ ఆల్సో స్టార్టింగ్. అండ్ పూర్తి స్థాయి బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం కౌంటింగ్ ముందనుకున్నట్టుగానే 24 ప్లేసెస్ లో చేస్తున్నాం. ప్రతి కౌంటింగ్ టేబుల్ కు ఒక సూపర్వైజర్ ఉంటారు అండ్ కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు, అడిషనల్ కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, 3 ఉంటారు. అండ్ అక్కడ ప్రతి వార్డ్ కి ఒక అబ్జర్వర్ అండ్ రిటర్నింగ్ అధికారులు కూడా ర్యాండమ్ గా వాళ్ళు తిరుగుతుంటారు. అండ్ ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మొత్తం విధానాన్ని కూడా మనం వీడియోగ్రఫీ చేస్తాం. అంటే సీల్ ఓపెన్ చేసిన అక్కడి నుంచి స్ట్రాంగ్ రూమ్ లోపల తీసుకొచ్చి వాళ్ళు క్యారీ చేసేటువంటి విధానం అండ్ అక్కడికి రావటం, అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా సీల్ ఓపెన్ చేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు అండ్ ఏజెంట్స్ ఎవరున్నారు అండ్ కౌంటింగ్ కూడా క్యాండిడేట్ వైజ్ 1, 2, 3, 4 ఎట్లా వస్తే అట్లా మొత్తం టోటల్ వీడియోగ్రఫీ చేయడం జరుగుతుంది. అండ్ కౌంటింగ్ ప్రక్రియ కంటే ముందు మాక్ కౌంటింగ్ నిర్వహణ అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి చేయడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ అక్కడ కౌంటింగ్ హాల్లో సెల్ ఫోన్ ఎవరిని అనుమతించడానికి వీల్లేదు. ప్రత్యేక మీడియా సెంటర్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. అయితే 5 తర్వాత మామూలుగా మాకైతే మేము ఒక 26 వార్డులలో 2 గంటల లగ్భగ్ 2 అవర్స్ లో రిజల్ట్ ఇచ్చే పరిస్థితి ఉంది. 5, 5½ గంటల మధ్యన ఒక 26 వార్డులలో రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ స్టార్ట్ అయిన 3 గంటల లోపల ఇంకొక 26 వార్డులలో రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే 6 o'clock 26, 26, 52 పోతే మిగతాది 98, 3 నుంచి 4 మాక్సిమం 4 అనుకుంటున్నాము. ఎక్కడన్నా ఏదన్నా కొంచెం ఆలస్యం అయితే 4½, 5 కానీ మాక్సిమం రిజల్ట్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 4 అవర్స్ లో అని ఇందాక సెల్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. దే ఆర్ ఆల్ కాన్ఫిడెంట్. సో ఫస్ట్లోనే కొంచెం ఆలస్యం అవుతుంది కానీ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ అంతా సెట్ అయిపోతుంది. సో రిజల్ట్స్ మొత్తం మీద 8 గంటలకు లగ్భగ్ అన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏమా అవును, ఏజెంట్లు బయటకు ఎప్పుడు పోతారు? 5 తర్వాతనే, 5 లోపల రెండో ఇంకా అంటే 5 లోపల ఏమైపోదు కదా. ఏజెంట్ సెల్ ఫోన్ లేదు, ఏజెంట్ 5 తర్వాతనే బయటకు పోతాడు. రేపు మొత్తం మొత్తం అన్నిట్లో లైవ్ వెబ్. అవును ఉంది ఉంది కదా, అమెండ్ చేశారు వాళ్ళు, ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ కండూ దట్. అంటే త్వరగా చేద్దాం, లేట్ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా. అంటే సపోజ్ నిన్న చెప్పి ఈరోజు చెప్పి చెప్పాలనుకో, రాత్రి లేట్ అయింది మాకు ప్రచారం కాలేదంటారు, కానీ కొంచెం ఆలస్యం చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు. ఇక వాటిని అంతే, అవి సీల్ చేసి ఉంటాయి, సీల్ చేసి ఉంటాయి అవి, వాటి పర్మనెంట్ సీల్. 5 ఏళ్ళ వరకు ఈ టర్మ్ అయిపోయినాకనే అవి డిస్ట్రాయ్ చేస్తారు. అంటే లేదు లేదు, అవి చేయరు, అవి చేయరు, అవి సీల్ చేసే ఉంటాయి అవి తర్వాత. ఓ ఎలక్షన్ కమిషన్ కరేనా, మై ఎలక్షన్ కమిషన్ చూపోలే ఆపుకు బోలరాము. ఈవీఎం
सो वो अब सो ये इलेक्शन कमीशन का जो इंस्ट्रक्शन आया वो मैं आपको बोलूं, क्योंकि इसके बारे में मैं डिसीजन मेकर मैं नहीं हूं ना, वो प्रॉब्लम ये है। आप जैसा पूछते अब मैं भी पूछ सकता हूं, मगर अब मैं डिसीजन नहीं लिया। ये इलेक्शन कमीशन का जो डिसीजन आया, इलेक्शन कमीशन यो का ऑर्डर सिरोधार्यम अंते कदा। हाँ बोल लेते ఎప్పుడు నైటా చెప్పాను కదా, మాకు ఓన్లీ ఐదు ప్రాబ్లం ఉంది, లేకపోతే నాలుగున్నరకి ఇస్తాం కొన్ని. ఒకటి ఇంకోటి ఏంటంటే, అన్ని పొలిటికల్ పార్టీస్కి తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి అండ్ గెలిచిన వాళ్ళకు ఓడిన వాళ్ళకు కూడా దయచేసి కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 ఉంటుంది, ఎవరికైతే పాస్లు ఉంటాయో వాళ్ళు మాత్రమే రావాలి స్ట్రిక్ట్గా, మిగతా వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే వారికి ఇంట్లో ఉన్నా అక్కడ కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఉన్నా దగ్గరలో ఉన్నా తేడా ఏమి లేదు. ఎందుకంటే మనకు 5 గంటల తర్వాత మీరు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇస్తారు, మేము కూడా మీడియా ద్వారా ఇస్తాం, ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ఇచ్చేస్తుంటాం. 5, 5:30, 5:30 ఎట్లెట్లెట్లయితే రిజల్ట్స్ అయితే ఆ క్యాండిడేట్ను అనౌన్స్ కూడా చేయటం, రిటర్నింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఇవ్వటం కూడా జరుగుతుంది. సో త్వరగానే అందరికి, ప్రజానీకానికి, రాజకీయ పార్టీలకు, తర్వాత కాంటెస్టింగ్ క్యాండిడేట్కి, బోత్ గెలిచినటువంటి వారికి, ఓడినటువంటి వారికి, ఇంతమూలు కౌంటింగ్ అప్పుడు అల్లరి ఎందుకయ్యేదంటే ఈ ఓటు అటు ఆ ఓటు ఇటు అనేది. ఇప్పుడు కౌంటింగ్ అప్పుడు గత కొంతకాలం నుంచి 15 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పెట్టిన తర్వాత కౌంటింగ్ దగ్గర ఎవరికి ఏం స్కోప్ లేదు. ఎక్కడైతే డిస్క్రిప్షన్ ఉంటుందో అక్కడనే కొంత అల్లరి అయ్యేటం అవకాశం కానీ, ఇంటర్ప్రిటేషన్ కానీ మిస్ఇంటర్ప్రిటేషన్ కానీ ఉంటుంది, డిస్క్రిప్షన్ లేని దగ్గర ఉండదు. ఇది మెషిన్తో చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కాబట్టి యాక్యురేట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా అక్కడ ఉంటారు, మీడియా సెంటర్ ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు బయటకు పోతుంది కాబట్టి అక్కడ 144 సెంటర్ కూడా ఉంటుంది. ల్యాండ్ ఆర్డర్కి ఇప్పటికైతే ఇన్ని రోజుల నుంచి మన నెల రోజుల నుంచి ఏ విధంగా అయితే చక్కగా అందరూ సహకరించారో, మీరు ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేసేటప్పుడు మిమ్మల్ని కోరుతున్నాను, అట్లాగే రిసీవ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళను, పొలిటికల్ పార్టీస్ని కూడా ఏ విధమైనటువంటి హింసాయుత పద్ధతులకి వారు పాల్పనకుండా అండ్ ర్యాలీస్, విజయోత్సవ సభలు ఇవన్నీ పోలీస్ పర్మిషన్ చేయకుండా చేయకూడదు. ఎందుకంటే కొన్ని మీరు అన్నట్టుగా 6 గంటల నుంచి 5:30 నుంచి దాదాపుగా 7, 8 మ్యాక్సిమం 8 గంటల వరకు రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ వారు ఏమైనా విక్టరీ పెట్టుకోవాలంటే ప్రొసెషన్స్ పోలీస్ పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ డే పెట్టుకుంటే బెటర్. ఆ రోజైనా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, వారు ఇస్తారా లేదా అనేది ఆ లాండ్ ఆర్డర్ పరిస్థితిని బట్టి ఇట్ విల్ బి డిసైడెడ్. ఏం ప్రాబ్లం లేదు, ప్రాబ్లం ఏంటి, ఐసే మా రిపోర్ట్లో ప్రాబ్లం ఉంది అంటుండే రవీందర్. నేనే ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ అథారిటీ హే, సబ్సెస్ ఉంటే ఆకాశవాణిసే, ప్రెస్ పర్సన్సే, పొలిటికల్ పార్టీస్ ఎన్ని సునియే, పొలిటికల్ పార్టీసే, ఓటర్సే, అబ్జర్వర్సే, రిటర్నింగ్ ఆఫీసర్సే, ప్రిసైడింగ్ ఆఫీసర్సే, హమ్ బి ఏక్ ఛానల్ హే ఉస్మే, हम बोले तो करना, नहीं बोले तो नहीं करना, ऐसा नहीं है. पुराना पूल रिजल्ट अभी बॉक्स अभी लेट अप्रॉक्सिमेट वो 2 गंटल इस्तम मोतम बॉक्स तरह डायरेक्ट काउंटिंग हॉल की प्लस 2 अवर्स सपोज वालू 6 को मैं 6 स्टार्ट 7 को 7 प्लस 2 अवर्स అదే కదా ఇందాక చెప్పింది రవీందర్ చెప్పింది, రవీందర్ ట్రాన్స్మిట్ దర్ రిప్లై టు హిమ్. అరే మేం देखो भाई, हम पूरा जो भी होते हैं वायलेंस किधर भी, डायरेक्ट रिटर्निंग ऑफिसर्स एंड ऑब्जर्वर्स बताते एंड हम भी रिपोर्ट देते, पूरा सबका रिपोर्ट लेके वो अपना डिसीजन लेते. जैसा वोटर भी, सबका सुनो अपना करो, बोल रहा था ना मैं, इलेक्शन कमीशन का वही हाल है, सबका सुनो, सबसे ले लो अपना डिसीजन, लो वैसे लिए.
वेबकास्टिंग हम इधर भी आप नहीं देखे होंगे शायद, हम इधर बैठ के आपका प्रेस मित्र मित्रों ने भी देखा, वो पूरा लाइव हम देख चुके हैं, अंदर क्या हुआ हम पूरा है अभी रिकॉर्ड। अच्छा फर्स्ट सक्सेसफुल, मैं इतना केंद्र राष्ट्र के अदर स्टेट्स भी मैं घूमा था एज इलेक्शन ऑब्जर्वर, वो वेबकास्टिंग में बारे में कितना प्रॉब्लम्स मुझे मालूम है, इधर इट वाज 100% सक्सेसफुल। लोग बोलने दो भाई, क्या बोलते हैं लोग बोलने दो, अंदर तो हम हमारे पास है, हम देखे अच्छा ही है, तो हम 100 मार्क्स को कोशिश करते हैं, कभी कभी 99 भी आते हैं, फिर क्या करेंगे, पास हो गए, फर्स्ट क्लास भी आ गए, डिस्टिंक्शन में भी आ गए, लाभ। अरे हाँ अरे मैं नहीं हूँ भाई, मैं एग्जामिनर नहीं हूँ, मैं डिसीजन मेकर नहीं हूँ, एक एक चैनल है ये। అట్లాగే ఆ రోజు మనం మనం వందా వేసింది తర్వాత వచ్చింది సరిపోయింది కదా సార్, అవును రేపు కూడా డెడికేటెడ్ 5 తర్వాత ఒకవేళ మీ అందరి రిక్వెస్ట్ ఏంటంటే మీకు తెలిసినా కూడా 5 లోపల దయచేసి టెలికాస్ట్ చేస్తే మరి యాక్షన్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ప్రకారం, సో ఈవెన్ ఇఫ్ యు నో ఇట్ కైండ్లీ డోంట్ టెలికాస్ట్ ఇట్ ఎక్కడ ఎక్కడ ఆఫ్టర్ ఫైవ్ ఇస్తాం అచ్చా ఇస్తాం ఏం రాలేదనుకుంటున్నాను, నా దగ్గర ఇప్పుడు రికార్డ్ లేదు కానీ వచ్చినట్టు ఏం గుర్తులేదు నాకు, మీరే చెప్పాలి, లేదు ఐ డోంట్ థింక్